మొదటిక తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది 11:30 నుంచి 12:30 గంటల మధ్య ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ చండీ యాగం సుదర్శన యాగం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్విని యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లనిన్ సింగ్ హాజరు కానున్నారు రెటిక తెలంగాణలో ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య విభేదాలు ఇక సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది రెటిక తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం ఫిబ్రవరి 17న ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సవిన్ అందిస్తారు సవిన్ ఫిబ్రవరి 17వ తేదీన పదిన్నర గంటల నుంచి 11:30 గంటల మధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించబోతున్నారు ఈ సచివాలయ ప్రారంభోత్సవానికి డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకే స్టాలిన్ తో పాటుగా బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో పాటుగా బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ నేతగా ఉన్నటువంటి నితీష్ కుమార్ తరఫున జేడీయూ అధ్యక్షుడు లవణ్ సింగ్ తో పాటు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కూడా హాజరు కాబోతున్నారు ప్రధానంగా సచివాలయం ప్రారంభోత్సవం రోజున ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ తర్వాత సచివాలయం ప్రారంభోత్సవం ఉంటుంది సచివాలయం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు సచివాలయం ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి హాజరైన ఇతర రాష్ట్రాల అతిథులంతా ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిపక్షాలు తీవ్ర అభ్యర్థన తెలిపినప్పటికీ కొత్త రాష్ట్రంలో నూతన సచివాలయం ఉండాలి అన్ని శాఖలు ఒకే విధంగా ఉండాలి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉండాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబట్టి మరి నూతన సచివాలయం నిర్మించారు నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసిన తర్వాత ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా లాంఛనంగా ఇతర రాష్ట్రాల ప్రతినిధుల ఆధ్వర్యంలో నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు రైట్ థాంక్యూ సర్వీ